బోయినపల్లి మండలం వరదవెల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. వందల ఏళ్ల నాటి ప్రాచీన్యం కలిగిన స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయునికి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలో పౌర్ణమి పునస్కరించుకుని అభిషేకాలు, అర్చనలు, సత్యనారాయణ వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన దత్తాత్రేయుని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తున్నారని, మధ్య మానారి జలాశయంలో ఆలయం ముంపునకు గురి కావడంతో వర్షాకాలంలో దత్తాత్రేయుని గుట్ట చుట్టూ నీరు చేరుతుందని, ప్రభుత్వం చొరవ చూపి వరదవెల్లి R&R కాలనీ నుండి దత్తాత్రేయుని గుట్ట వరకు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం, గ్రామం వరదవెల్లి, మండలం బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ యొక్క దేవాలయం సనాతన దేవాలయం, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఇక్కడ స్వయంభూ రాహురూప సర్పరూప సేన దత్తాత్రేయుడు. కొలిచిన వారికి కొంగు బంగారం, అడిగిన వారికి అడిగినన్ని అభయాలిస్తాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులకు కోరినని కోరికలు తీరుస్తున్నారు. అందరికీ బాగా తెలిసిన క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రం. ఇట్లాంటి క్షేత్రాలు చాలా అరుదు. ఏదో కొన్ని దేవాలయాలలో ఇదొక దేవాలయం. అది మా గ్రామం యొక్క ప్రజల అదృష్టం. ఆ దత్తాత్రేయుడు అందరినీ సర్వదా ఆశీర్వదించి అనుగ్రహించి అందరినీ చల్లగా చూసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క దేవాలయానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది మిడిమానేరులో ముంపు గ్రామంగా మారింది కాబట్టి నీళ్ళు వస్తే గుట్ట చుట్టూ నీళ్లుంటాయి, మధ్యలో ఒక దీవిలాగా ఉంటుంది. ఇక్కడ రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉంది. మొన్ననే మన గౌరవ ఎంపీ గారు ఒక బోటు కూడా ఇచ్చారు, అది కూడా వాడుకుంటారు దేవాలయ కమిటీ వారు. దీనికి ఒక తొవ్వ వేస్తే బాగుంటుందని మన ప్రభుత్వాలను వేడుకుంటున్నాము. ఓం శ్రీ సరస్వతి నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీగురు దత్తాత్రేయ నమః. మన తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో రావుసేన దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూ దేవాలయంగా ఇక్కడ అవతరించడం జరిగింది. గత 500 సంవత్సరాల క్రితం వెంకటావధూత తపస్సు చేసి